డయాబెటిక్ ఇప్పుడు సమస్య కాదు. బి బెటర్ ఆయుర్వేదిక్ మెడిసిన్ 499 రూపాయలకే. హలో, గుడ్ మార్నింగ్. ఐఎమ్ డాక్టర్ ఎం సురేందర్ నెహ్రూ, ఎండి ఫిజిషియన్, సీనియర్ కన్సల్టెంట్ ఫిజిషియన్ విత్ డయాబెటాలజీ. తరచూ నాకు అడిగేది ఏంటంటే, మా ఇంట్లో వారు కానీ మా పిల్లలు కానీ లేకుండా మాకు తెలిసిన వాళ్ళు కానీ పొద్దుటిపూట అసలు టైం ఉండదండి తినడానికి. నేను ఆఫీస్కి వెళ్ళాలి, తర్వాత ఆఫీస్లో కూడా చాలా పని ఉంటుంది, మాకు తినడానికి అవ్వదు. ఒక్కొక్కసారి ఇంటికి వచ్చే టైం కల్లా ఫుడ్ ఉండదు కదా, మరి ఆ పూట తినకపోతే ఏమైనా అవుతుందా, ఎంత డేంజరా, దీనివల్ల ఏమైనా ఫ్యూచర్లో ఏమైనా రిస్క్ ఉందా అని అడుగుతుంటారు. తర్వాత ఈ నైట్ ఎక్కువ తింటున్నారు కదా, దానివల్ల ఏమైనా ప్రమాదం ఉందని. ఇప్పుడు సాయంత్రం ఎర్లీ టైం రిస్ట్రిక్టెడ్ ఫీడింగ్ ETRF అంటే సాయంత్రం 7 నుంచి ఉదయం 7 దాకా తినకపోవడం వల్ల మనకి ఎటువంటి ప్రమాదం లేదు. మన బాడీలో ఉన్న కొవ్వుని అంటే మన బ్యాంకులో మీకు శాలరీ ఫస్ట్ నాడు పడాల్సింది, ఒక్కోసారి లేట్ అయిందనుకోండి, ఆ వారం రోజుల్లో 10 రోజులు మీరు ఎలా బతుకుతారు, ఆ పాత బ్యాంక్ బ్యాలెన్స్తో బతుకుతారు. అలాగే మనం తిన్న బాడీలో హై కార్బోహైడ్రేట్స్ మనం తింటున్నాం, అంటే బిర్యానీ కానీ, మటన్ కానీ, చికెన్ కానీ, ఫ్రైడ్ రైస్ కానీ, రోటీ కానీ, బటర్ నాన్ కానీ, తండూరు రోటీ తీసుకున్నప్పుడు ఎక్కువ కార్బోహైడ్రేట్ని మన బాడీ ఏం చేస్తుంది, జాగ్రత్తగా దాచిపెట్టి ట్రైగ్లిసరైడ్స్ అని పొట్ట దగ్గర ఫ్యాట్ దగ్గర దాచిపెడుతుంది. మనం ఎప్పుడన్నా సాయంత్రం 7 నుంచి మన ఇంటికి వచ్చేవాళ్ళకి 9 అయింది, ఆ రోజు 10 అయింది, 10:30 అయింది, మనకు తినడానికి ఓపిక లేదు, ఒకవేళ తినడానికి మిస్ అయ్యాము, ఒకవేళ తినాలని అనిపిస్తే కూడా మీరు వెజిటబుల్స్ కానీ ఏమైనా ఉడకబెట్టుకొని కొంచెం లైట్గా డైట్ తీసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ కావాలంటే ఎర్లీ తీసుకోవచ్చు, సూప్ లాంటివి తీసుకోవచ్చు, ఏదన్నా మనం వెజిటబుల్లోంచి వచ్చే వాటర్ తీసుకోవచ్చు. ఈ బఠానీలు కానీ గింజలు కానీ నానబెట్టి వెళ్ళాక మీరు కుక్కర్లో పెట్టుకొని ఉడకబెట్టుకొని తినచ్చు. ఇలాంటి ప్రోడక్ట్స్ తీసుకున్నప్పుడు మనకి షుగర్ లెవెల్స్ పెరగకుండా, కడుపులో ఆకలి, కడుపులో మంట, కడుపు ఆయాసం, గ్యాస్ ఇవన్నీ రాకుండా నైట్ కూడా చక్కగా నిద్రపడుతుంది. మనం అప్పుడు కావాలని పరిగెత్తుకుంటూ పోయి బిర్యానీలు, రోటీలు, టీలో, బిస్కెట్లు, కేకులు, బేకరీ ప్రోడక్ట్స్ విపరీతంగా తినద్దు. దయచేసి చీకటి పడ్డాక బేకరీ ప్రోడక్ట్స్ అన్నీ ఆపేయండి. మీరు ఏమన్నా తినదలుచుకుంటే 7 తర్వాత మీకు షుగర్ ఉంది, బీపీ ఉంది, స్ట్రోక్ ఉంది, స్టెంట్ ఉంది, కిడ్నీ ప్రాబ్లం ఉందన్నప్పుడు సాయంత్రం పూట కూరగాయలు అని కూడా పెట్టుకొని ఆ బాయిల్డ్ వెజిటబుల్స్, ఇవన్నీ ఫ్రూట్స్ కూడా తినచ్చు. ఫ్రూట్లో ఏ ప్రాబ్లం లేదు, నట్స్తో ప్రాబ్లం లేదు, 100,000 ఐటమ్స్ ఉన్నాయి, 10 లక్షల ఐటమ్స్ దేవుడు పెట్టాడు మనకి, నేచర్లో అన్నీ దొరుకుతాయి. వాటిని మనం కరెక్ట్గా ఆకుకూరలకు 1000 రకాలు 100 రకాలు వెజిటబుల్స్ ఉన్నాయి, వాటి కాంబినేషన్తో సలాడ్లా తయారు చేసుకొని మీరు తినగలిగితే మీకు భయం వద్దు, రైస్ లేదో, రోటీ లేదో అని ఈ కంగారులోంచి మీరు ముందు బయటపడి ఏ ఫంక్షన్కి వెళ్ళినా, పెళ్ళిళ్ళకి వెళ్ళినా, ఏదైనా సెలబ్రేషన్కి వెళ్ళినా, ఎక్కడ కూడా 9 తర్వాత దయచేసి ఈ మటన్ కానీ, చికెన్ కానీ, బిర్యానీలు కానీ, ఫ్రైడ్ రైస్లు కానీ ఎక్కువ తీసుకోవద్దు. ఆల్కహాలు సాయంత్రం 7 తర్వాత దయచేసి ఎక్కువ తీసుకోవద్దు. ఎక్కువ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే, భారతదేశంలో దక్షిణ రాష్ట్రాలు, కేరళ, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రాలో విపరీతమైన షుగర్ లెవెల్స్ ఉన్నాయి, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువ ఉంది, ఇంతింతలు అవి పొట్టలు ఉన్నాయి. నార్త్ ఇండియా, బీహార్, ఉత్తరప్రదేశ్, వెనకబడిన ప్రాంతాలు, రాజస్థాన్, బీహార్లో వాళ్ళకి షుగర్ తక్కువ ఉంది, పొట్టలు తక్కువ ఉన్నాయి, వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు. దక్షిణ రాష్ట్రాల్లో డబ్బు ఎక్కువ ఉంది, ఆకలి ఎక్కువ ఉంది, తిండి ఎక్కువ ఉంది, ఆల్కహాల్ ఎక్కువ ఉంది, గవర్నమెంట్ నుంచి విపరీతమైన స్కీములు ఉన్నాయి, కానీ ఆరోగ్యంగా లేరు. కాబట్టి ఆరోగ్యం ముఖ్యం కాబట్టి మీరు దయచేసి సిటీ కల్చర్లో అన్నీ రాత్రిపూట ఎక్కువ తినచుకోవడం అలవాటు అయిపోయింది. మీరు 9 గంటల తర్వాత టీవీలు చూసుకుంటూ తినడం, మొబైల్ చూసుకుంటూ తినడం ఇలాంటివి తగ్గించుకొని సాయంత్రం 7 అయిన తర్వాత మీరు చాలా జాగ్రత్తగా ఉండి నెక్స్ట్ డే మార్నింగ్ ప్లాన్ చేసుకోండి. ప్లాన్ చేసుకొని నైట్ యొక్క మీరు తినే శాతం తగ్గించుకోండి. అప్పుడు 30 సంవత్సరాల తర్వాత మనకి షుగర్ కానీ, హార్ట్ స్ట్రోక్ కానీ, పెరాలసిస్ కానీ, క్యాన్సర్ కానీ రాకుండా ప్రతి భారతీయుడు 20 సంవత్సరాల నుంచి జాగ్రత్త పడి ట్రైగ్లిసరైడ్ ఇండెక్స్, హోమా టెస్ట్ చేసుకుంటే ఈ HbA1c లు బ్లడ్ షుగర్లో రావు కాబట్టి ఏ షుగర్ లేదు, నాకే ప్రాబ్లం లేదని హార్ట్అటాక్ తెచ్చుకుంటున్నారు. హార్ట్అటాక్ వచ్చా కూడా ఒకసారి షుగర్ లేదు కదా, మాకెందుకు వచ్చిందని భయపడుతుంటారు. కారణము హై కొలెస్ట్రాల్ కానీ, హై ట్రైగ్లిసరైడ్స్ కానీ, లేకుంటే హై బ్లడ్ షుగర్ కానీ కారణం ప్యాంక్రియాటిక్ బీటా సెల్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఎప్పుడైతే మనకి ఇన్సులిన్ సెన్సిటివిటీ పోతుందో, మనం ఎక్కువ ఇన్సులిన్ ఉత్పత్తి చేసుకుంటే పొట్ట దగ్గర కొవ్వు కరక్కగా పొట్ట రోజు రోజుకి పెరిగి తర్వాత లేడీస్ ఎంతమంది డైటింగ్లు చేసినా కాన్ పవంగానే ఇంత లావైపోతున్నారు, ఇంతకుముందు లేరు ఇట్లా. కాబట్టి మహిళలు కాన్పప్పుడు కొంచెం ఫ్యాట్ పెరిగాక
మళ్ళీ తగ్గాలనుకుంటే సాయంత్రం 7 నుంచి ఉదయం 7 దాకా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే అది వేరు. ఇది ఓన్లీ ఎర్లీ టైం రిస్ట్రిక్టెడ్ ఫీడింగ్. దీన్ని జత చేయొద్దు. డయాబెటీస్ ఉన్నోళ్ళు ఒక స్పెక్ట్రం. నేను చెప్పేది ఇన్సులిన్ రెసిస్టెన్స్ 30 సంవత్సరాలు. ఈ 30 సంవత్సరాల్లో నేను చెప్పింది డయాబెటీస్కి అంటించొద్దు. డయాబెటీస్ అనేది ఫుల్ బ్లోన్, అంటే ఆల్రెడీ బీటా సెల్ ప్యాంక్రియాటిక్ బీటా సెల్ ఫెయిల్ అయిపోయింది. 32 సంవత్సరాలు 35 36కే షుగర్లు వస్తున్నాయి కాబట్టి మందులు వాడద్దు. దయచేసి ప్రతిదాని మందులు వాడకుండా మీరు 10,000 అడుగులు నడిస్తేనే భారతీయులకి ఈ రోగం నుంచి బయటపడతారు. సాయంత్రం 7 గంటలకి తర్వాత 8 గంటలు ఖచ్చితంగా పడుకొని లో కార్బోహైడ్రేట్కి వచ్చి బేకరీ ఫ్రూట్స్, బేకరీ ప్రోడక్ట్స్, బీర్లు, బిర్యానీలు వీటన్నిటికీ దూరం ఉండి నెక్స్ట్ జనరేషన్కి మీరు షుగర్ లేని ఇండియాని, డయాబెటీస్ ఫ్రీ ఇండియా, నా క్విట్ ఇండియా డయాబెటీస్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయాలని ఆశిస్తూ డాక్టర్ ఎం సురేంద్ర నెహ్రూ 9963721999 @ సురేంద్ర ముద్దు యూట్యూబ్లో కానీ, ట్విట్టర్లో కానీ, సోషల్ హ్యాండిల్స్ మీడియాలో కానీ ఉంటాను. దయచేసి నా మాట వినండి. థ్యాంక్ యూ.